ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ పోతున్న కేంద్ర ప్రభుత్వం మరోసారి సిలిండర్ల ధరలను పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపిందని కోనరావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్యాల దేవయ్య పేర్కొన్నారు. సిలిండర్ల ధర పెంపుకు నిరసనగా శుక్రవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని భారతీయ జనతా పార్టీకి కొండ్రపేట మండల బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా అనేక చోట్ల ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. పలువురు మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి ఖాళీ సిలిండర్లతో మండల కేంద్రంలో రాస్తా రోకో చేపట్టినట్లు మండల శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు మల్లయ్య దేవయ్య తెలిపారు. గ్యాస్ సిలిండర్ల ధర పెంపు వల్ల సామాన్యులపై భారం మోపుతున్నారని, బీజేపీ ప్రభుత్వం కేవలం బడా పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తుందని, సామాన్యుడి కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన సమయంలో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 1200లకు పైగా చేరుకుందని, ఇదే వారి పనితీరు నిదర్శనం అని పేర్కొంటూ వెంటనే ధరలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, వైఎస్ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితో పాటు ఎంపీటీసీ నరసింహాచారి, బీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నేతలు ఉన్నారు. రామారావు గారి పిలుపు మేరకు ఇవాళ కోనరాపేట మండలంలో మరి పెంచినటువంటి గ్యాస్ ధరలకు నిరసనగా మరి రస్తారోగా చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ ఏదైతే 9 ఏళ్ల పాలనలో గతంలో 400 ఉన్నటువంటి సిలిండర్ను ఇవాళ 1150 రూపాయలు చేసినటువంటి ఘనత మరి నరేంద్ర మోడీకి దక్కింది. కాబట్టి అయ్యా ఈ ధరను మీరు వెనకకు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అడుగడుగున మిమ్మల్ని అడ్డుకునే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చే కాలంలో మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఇదంతా ప్రజలు ఆడిబిడ్డలు అనేటోళ్ళు ఇలా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ధరలు పెరుగుతూ ఉంటే. గరిబి ప్రజలు ఉన్నారు అయ్యా, నీకు ఇప్పుడు మా ఎంపీ అన్నట్టు నీకు వంట చేసే ఆడులు ఇంతలేరు కాబట్టి నీకేం తెలియదు అయ్యా. మీద మీద తింటున్నావు కాబట్టి, మీద మీద తిరుగుతున్నావు కాబట్టి కవర్దార్ ఇక్కడ కోనరాపేట మండలం నుంచి హెచ్చరిస్తున్నాం. కవర్దార్ వెంటనే పెంచిన ధరను రిటర్న్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కోనరాపేట మండలం నుంచి. జై తెలంగాణ. దానికి నిరసనగా ఈరోజు మనం కార్యక్రమం అందులోనే భాగంగా ఈరోజు కొండపేట మండలం కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 50 రూపాయల ధరని నిర్ణయించిన ప్రభుత్వాన్ని మనం నిరసన చేస్తూ, ఏదైతే ఇప్పుడు 2014 సంవత్సరంలో 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధరని ఇప్పుడు 9 ఏళ్ల పాలనలో 1155 రూపాయలకి పెంచిన ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందిగా మా మహిళలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. మా ఆడబిడ్డలందరినీ విసిరిపోసుకుంటున్న ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందిగా మా మహిళలందరి తరఫున మేము ఇక్కడున్న మహిళలందరము ప్రకటిస్తున్నాము. దానికి ఈరోజు మేము అందరం నిరసనలు తెలియజేస్తున్నాము. నిరసనలో భాగంగానే ఈరోజు కూడా గద్దెం చేయడం జరిగింది.